నమస్కారం, ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతులేని కరెన్సీ కష్టాలు, అల్లాడుతున్న సామాన్య ప్రజానీకం, ఎన్టీఆర్ స్టేడియంను ఆధునికీకరించనున్న కమిటీ మెంబర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ వినూత్న ధర్నా, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి 37 రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. కేంద్ర ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. ఏటీఎంల వద్ద తెల్లవారకు ముందే కిలోమీటర్ల పొడవులో ప్రజలు లైన్లో నిలబడుతున్నారు. ఈ క్రమంలో వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. చిరు వ్యాపారులపై చిల్లర కొరత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయంతో జిల్లాలో ప్రజలు అల్లాడిపోతున్నారు. నంబూరు వివిఐటీ కాలేజీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువజనోత్సవం ఈ నెల 21 మరియు 22 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. స్థానిక సింధూరి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువజనోత్సవాల వివరాలను తెలిపారు. గత సంవత్సరం 55 కళాశాల నుండి 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఈ సంవత్సరం మరింత మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. యువజనోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు పలు నైపుణ్యాలు పొందుతారని అన్నారు. 23వ తేదీన కళాశాల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిఐటి అని లాస్ట్ 10 ఇయర్స్ నుంచి యాన్యువల్ డే కానీ, అంటే వాటి ఇంపార్టెన్స్ తెలిసి కాలేజీలో చేయగలిగినంత బాగా పిల్లలతో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. అది కాలేజ్ లైఫ్లో చివరికి చదువు ఉన్న 50 సబ్జెక్ట్స్లో మనం ఏదో 1 or 2 సబ్జెక్ట్స్ లైఫ్లో వాడతాం, కానీ ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసింది మాత్రం లైఫ్ అంతా గుర్తుండిపోద్ది. పిల్లలకి కాలేజీల్లోనో స్కూల్స్లోనో మెయిన్గా గుర్తుండేవి ఇలాంటివి. సో దాని ఇంపార్టెన్స్ తెలిసి కాలేజీలో కొంచెం స్పెషల్గా చేస్తుంది ఏంటంటే పిల్లలే ఆర్గనైజ్ చేసుకుంటారు ఇది. అంటే మరి అందరు అడుగుతున్నారు కాబట్టి నేను అడ్రస్ చేయడం తప్పితే ఇది బేసిక్గా పిల్లలే అడ్రస్ చేసి వాళ్ళు ఏం చేస్తారో అవి చెప్తారు, వాళ్ళ దగ్గర వినండి. 21st, 22nd, 23rd చేస్తామండి. ఎవ్రీ ఇయర్ వింటర్ సోల్స్టిస్ December 22nd అటు ఇటు చేస్తానమాట. 21st, 22nd ఇంటర్ కాలేజ్ డేట్లాగా నేషనల్ వైడ్ కాలేజెస్ అన్ని పార్టిసిపేట్ చేసేట్టు ఉంటుంది. 23rd ఇంటర్నల్గా యాన్యువల్ డే చేస్తాం. 21st, 22nd ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంది పార్టిసిపేషను. లాస్ట్ ఇయర్ అరౌండ్ 6,000 దాకా వచ్చారంట. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ భారీ ప్లాన్స్ తోటి పిల్లలు ఆర్గనైజ్ చేస్తున్నారు. చేదస్తపు భర్త అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ రావు నగర్లో జరిగింది. భార్యాభర్తలైన యేసుబాబు, జయలక్ష్మికి 2 ఆడపిల్లలు, 2 పిల్లకు ఫిట్స్ వస్తుంటాయి. వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. యేసుబాబు పనిచేయడు, ఇల్లు గడవాలంటే భార్య కష్టం చేసి పోషించాలి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న పాపానికి బరువు బాధ్యతలు మోయాల్సిందేనని ఇళ్లలో పాచి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుంటుంది. పని పాట లేకుండా తిరిగే భర్త యేసుబాబుకు భార్యపై అనుమానం రేకెత్తింది. రోజురోజుకు అనుమానం పెనుభూతమై భార్యను మానసికంగా నరకయాతన పెడుతున్నాడు. అదే క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకు టీవీ వాల్యూమ్ పెంచి కత్తితో భార్య పీక కోసి పరలోకానికి పంపించాడు శాడిస్ట్ భర్త. పిల్లలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా వివాహిత కేఎల్ రావు నగర్లో ఉంటున్నారు. ఆమె భర్త యేసుబాబు ఏ పని లేకుండానే భార్యపై ఆధారపడడం, కుటుంబ పోషణ నిమిత్తం ఈ అమ్మాయి ఇళ్లలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. ఈమె మీద అనుమానంతో గత రాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటలకు కత్తితో గాయపరిచి ఈ అమ్మాయిని చంపడం జరిగింది. తర్వాత ఈ చుట్టుపక్కల అరుపులు ఇవన్నీ వాళ్ళ తండ్రి అప్పారావు, వాళ్ళ బ్రదరు వాళ్ళు రావటం, ఈ యేసుబాబు పారిపోవడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి మా సిఐ గారు సురేష్ బాబు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే అతన్ని పట్టుకొని చట్ట ప్రకారం అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి ఏటానికి తెల్లవారుజామున ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తానికి కత్తి పెట్టి ఈ పాయింట్లో నరికేశాడు. మా చిన్నమ్మాయేమో వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది. చిన్నమ్మాయి బయటకు లేచి వస్తుంటే వెళ్ళొద్దని చెప్పి చేయి పట్టుకొని ఆపేశాడంట. ఇలా ఆ పారిపోయేటప్పటికి చిన్నమ్మాయి గబగబా వచ్చి మా అమ్మగారికి చెప్పింది. ఏడ్చుకుంటూ వస్తే మా అమ్మ చెప్తే మా అమ్మ వచ్చేప్పటికే ఈయన పారిపోయాడు సార్. ఇంట్లో దీపాను సార్ కత్తి బాగా లోతికి అట్టుకెళ్ళి నరికే కత్తి ఉంది. పని పాటు చేయడు, రోజు ఇసుకిస్తూ ఉంటాడు అంటాను. పనికెళ్ళో ఏం చేసి వస్తున్నావు, వచ్చేస్తున్నాం, రోజు ఇసుకిస్తూ ఉంటాడు.
ఇక చాడీస్ టైప్ అండి ఏంటంటే పనిపాడు చేయడు, ఇంటికాడ కూర్చుంటాడు, ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, పద్దాగా మనిషిని సదా చెప్తాడు, రోజు ఇసుకిస్తూ ఉంటాడు. ఇద్దరు పిల్లలు, ఒక పిల్ల పాపం చిన్నపిల్లకి అయితే పిడుసులు, మైండ్ సెట్ సరిగ్గా ఉండదు. ఆ పిల్లలు కనీసం జాలేలే, ఇలా ముందే ప్రేమగా నటించినట్టు నటించి అవజానం చేశాడంటే ఆడికి బయట తిరగనేకూడదు సార్. అలాంటి మృగం సార్ అది. కనీసం ఆడపిల్లలను చూసి కూడా ఆడికి ఆ జాలి తిరగలేదంటే అలాంటి మృగాన్ని బయట తిరగనేకూడదు సార్. ఇది మంచి శిక్ష ఏదన్నా నిరూపించి పోలీసు వారిని. గుంటూరు జిల్లా గురజాలలో శ్రీ పాటి పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. రెండవ రోజు ఎద్దుల పోటీలను శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. అమ్మవారి తిరునాళ్లు 27వ వార్షికోత్సవ సందర్భంగా రెండు రాష్ట్రాలకు ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన ఎద్దుల జతలకు ప్రథమ బహుమతి 75,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 50,000, తృతీయ బహుమతి 30,000, అలాగే నాలుగవ బహుమతి 20,000 రూపాయలు అందించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎద్దులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మెల్తో ఘన కీర్తి కలవోడా, చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది, నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. ఎన్టీఆర్ స్టేడియంలో కమిటీ ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అథ్లెటిక్స్ ట్రాక్ ను ఆధునికీకరించామని, వాకింగ్ ట్రాక్స్ నూతనంగా నిర్మించామని తెలిపారు. స్టేడియంను 10 రోజుల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గుంటూరులో షటిల్ అకాడమీ ఏర్పాటు కృషి చేస్తామని, అలాగే ప్రాంగణంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నందమూరి తారక రామ క్రీడా కళా ప్రాంగణంగా పేరు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డి కోటేశ్వరరావు, సుష్మా చౌదరి, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. అదిగాక ఇటు షటిల్ కోర్టు విషయానికి వస్తే, ఎప్పుడు నిత్యం కరెంటు బిల్లు ఎక్కువ రావడం కాక లైట్లు ఎప్పుడు పోతూ ఉంటాయి. గతంలో ప్రమాదాలు కూడా జరిగినాయి, మీ అందరికీ తెలిసిన విషయం అది. మరి అటువంటి ప్రమాదాలు జరగకుండా ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేసాం. కొత్తగా వైరింగ్ కూడా కొత్తగా చేయించాం. అది కాకుండా సింథటిక్ మ్యాట్లు, దానికి సహకరించినటువంటి గల్లా జయదేవ్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి 5 లక్షలు ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా స్టేడియం కమిటీ సభ్యులు అందరి తరఫున, అట్లానే స్టేడియం సభ్యుల తరఫున కూడా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 5 లక్షలు ఇచ్చారు. ఆ 10 లక్షలతోటి మన సింథటిక్ మ్యాట్స్ ఏర్పాటు చేయటం, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయటం, మరీ ముఖ్యంగా దానికి ఎటువంటి ఇబ్బంది సంబంధాలు లేకుండా ఎప్పుడు కరెంటు పోయినా కూడా తక్షణమే పవర్ ఆన్ చేసేటట్టుగా జనరేటర్ని, 63 kV జనరేటర్ని కూడా ఈ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఈ పాలకవర్గమే. అట్లానే క్యారం బోర్డులో కూడా 2 కొత్త బోర్డులు ఏర్పాటు చేసి ఆడుకునే క్రీడాకారులకి సదుపాయాలు కల్పించాం. మరి ఇంకా బాస్కెట్బాల్ కోర్టుల విషయానికి వస్తే, బాస్కెట్బాల్ చుట్టూ స్టీల్ రైలింగ్ ఏర్పాటు చేశాం. అది కూడా చక్కగా పిల్లలు ఆడేటప్పుడు సమయంలో చిన్నపిల్లలు అటు పెరిగెత్తా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అటు స్టీలింగ్ రైలింగ్ ఏర్పాటు చేయటం. అది కాకుండా స్కేటింగ్లో కూడా లైటింగు ఎంతో దెబ్బతిని లైట్లు కనపడిన పరిస్థితుల్లో మేము ఆ స్కేటింగ్ చుట్టూ చక్కని లైటింగ్ ఏర్పాటు చేశాం. ఆ స్కేటింగే కాకుండా స్టేడియంలో కూడా చుట్టుపక్కల ఎప్పుడు కూడా చంద్రుని వెన్నెల్లాగా ఉండేటట్టుగా, పున్నమి వెన్నెల్లాగా ఉండేటట్టుగా ఎల్ఈడి లైట్లతోటి స్టేడియంలో ఎప్పుడు కాంతులు ఉండేటట్టుగా నైటు ఇబ్బంది లేకుండా అన్ని లైట్లు చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లానే అథ్లెటిక్స్ రూము, మా రామకృష్ణ అథ్లెటిక్స్ కోచ్ రామకృష్ణ చెప్పగానే అన్ని లోపల రూము బాగు చేసాం. అట్లానే వాకింగ్ ట్రాక్ కూడా అదే అథ్లెటిక్స్ 100 మీటర్స్, 200 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ను కూడా బాగు చేయడం జరిగింది. ఈ విధంగా స్టేడియంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, మరి ముఖ్యంగా ఈ మధ్యనే చేపట్టాం. ఎప్పుడు వర్షం పడ్డా వాకింగ్ ఆపాల్సి వస్తుంది, దానికోసం ప్రత్యేకంగా డ్రైన్లు ఏర్పాటు చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే, 1 నెల క్రితం చుట్టూరు వాకింగ్ ట్రాక్ చుట్టూరు డ్రైన్, 9 ఇంచెస్ డ్రైన్స్ ఏర్పాటు చేసాం. స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయడానికి పైప్ లైన్ కూడా వేసాం. ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది.
మరి ముఖ్యంగా కరెక్ట్గా ఒక 15-20 రోజుల్లో అంటే సుమారుగా ఈ నెల వరకు కానీ ఫస్ట్ వీక్లో కానీ ఈ వాకింగ్ ట్రాక్ కూడా అత్యంత సుందరంగా వేరేగా చెప్పాల్సిన పనే లేదు. ఎట్టి పరిస్థితిలో సర్వాంగ సుందరంగా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేస్తే ఎన్టీఆర్ శ్రేణిలో చేయాలనే విధంగా బ్రహ్మాండంగా ఆ ట్రాక్ను కూడా 15-20 రోజుల్లో బాగు చేస్తాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ వినూత్నంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. 11 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్లేట్స్లో కాగితాలు పెట్టుకుని తమ నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నామని, పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తుతో పాటు తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామనిచ్చిన హామీని విస్మరించారని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులైజ్ చేయాలని, లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 13 సంవత్సరాలు మేము పనిచేస్తున్నాను నేను, కానీ ఉద్యోగ భద్రత లేకపోవడంతో అనేకమైన మానసిక క్షోభతకు గురి అవుతూ ఉన్నాము. ఈ రోజున డిగ్రీ కళాశాలలో న్యాక్ అనేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక గ్రేడ్ ఇస్తుంది. ఇప్పటికే నేను 3 గ్రేడులు చేశాను, కానీ ఎటువంటి ప్రతిఫలం అనేది లేదు. కాలేజీ కోసము, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఇంత కష్టపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఒక స్పందన అనేది లేదు. ఇప్పటికే మేము 11 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజున ఒక వినూత్న కార్యక్రమం జరిపాము. ఇవాళ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ఇదిగో క్రమబద్ధీకరణ అని చెప్పేసి నేను కోడిని చూపిస్తున్నారు, కానీ కోడిని చూపించి ఆ కోడిని ఆహారంగా తినమంటున్నారు. అదేవిధంగా ఇదిగో జీవో నెంబర్ 197 అంటున్నారు, కానీ అది గాల్లో కట్టినటువంటి కోడిలాగా మాత్రమే గాల్లో జీవోని చూపించి మీరు అన్నం తినండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇది అలాగే ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో మా యొక్క మేనిఫెస్టో బైబుల్ అంటున్నారు, మా యొక్క మేనిఫెస్టో ఖురాన్ అంటున్నారు, మా యొక్క మేనిఫెస్టో భగవద్గీత అంటున్నారు, కానీ మరి ఇటువంటి గ్రంథాలతో పోల్చినటువంటి ప్రభుత్వ మేనిఫెస్టోలను ఎందుకు అమలు చేయట్లేదు? మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో కాంట్రాలు ఇచ్చిన అందరినీ కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఎందుకు అంటే 2 రోజులు అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు కనుక కేబినెట్ మీటింగ్లో కనుక మా యొక్క సమస్యపై స్పష్టమైన కనుక జీవో రూపంలో హామీ కనుక ఉన్నట్లయితే రేపటి నుంచి మేము ఆపన నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి ఈ ముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం. రైతు రక్షణ కిట్ను రైతులకు అందిస్తున్నట్లు రైతు కోసం తానా కన్వీనర్ జ్ఞానయ్య తెలిపారు. నగరంపాలెం కేఎన్ఎం హోటల్లో నిర్వహించిన రైతు కోసం తానా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతుకు సంరక్షణ పరికరాలుగా గ్లౌజెస్, మాస్క్, కళ్లజోడు అందిస్తున్నట్లు తెలిపారు. 2 రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాదాపు 2,300 కిట్స్ను రైతులకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలిసినటువంటి సంస్థ మన తెలుగువారికి, అక్కడ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ, అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో అనేక రకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో మన తెలుగువారికి సేవ చేస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో చూసినట్లయితే దాదాపు 80-90% మెంబర్స్గా ఉన్నటువంటి వారు మన రైతు బిడ్డలే. ఈ రైతు పిల్లలందరూ మన రైతన్న కోసం ఏదన్నా కార్యక్రమం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమమే తానా అగ్రికల్చర్ ఫోరం. ఇది తానాలో భాగం. ఈ అగ్రికల్చర్ ఫోరం మొదటిసారిగా మనం సభ 215 తానా డెట్రాయిట్లో జరిగినటువంటి తానా సభల్లో మొదటి చర్చా వేదికను జరుపుకున్నాం. దానికి అక్కడున్నటువంటి మన తెలుగు శాస్త్రవేత్తల్ని, అదేవిధంగా ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులను, రైతు రిప్రజెంటేటివ్స్ను, పాలసీ మేకర్స్ను, కార్పొరేట్ వారిని అక్కడికి ఇన్వైట్ చేసి జరుపుకున్నటువంటి చర్చ ఆధారంగా మన అగ్రికల్చర్ ఫోరంలో పనిచేస్తున్నటువంటి కమిటీ మెంబర్స్ అందరం కలిసి కొన్ని ప్రాజెక్టులని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులని కొంత లాంగ్ టర్మ్లుగా ఇంప్లిమెంట్ చేయడం, కొన్ని షార్ట్ టర్మ్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ షార్ట్ టర్మ్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రాజెక్టుల్లో ఈనాడు తానా బృందం మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో చైతన్య స్రవంతి అనేటువంటి పేరుతో 2 వారాల పాటు క్యాంపెయిన్ చేస్తున్నారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో. దానిలో భాగంగా అగ్రికల్చర్ ఫోరం తరపున రైతు కోసం తానా అనేటువంటి ఒక కార్యక్రమంలో 2 ప్రోగ్రాములు చేస్తున్నాం. అందులో ఒకటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అంటే వ్యక్తి సంరక్షణ పరికరాలు. మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే పెస్టిసైడ్ కన్సంప్షన్లో మనం దాదాపు ప్రథమ స్థానంలో ఉన్నాం. ఇవి పురుగు చంపటం ఎలా ఉన్నా కానీ ఈ విషపూరితమైనటువంటి కెమికల్స్ మన శరీరం మీద పడితే హెల్త్కు కూడా డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఎంతగానో ఉంది. దానికని చెప్పేసి రైతుకు, రైతు కూలీల యొక్క ఆరోగ్య రక్షణ కోసం అని చెప్పేసి ఒక పెయిర్ ఆఫ్ గ్లౌస్ చేతులకు వేసుకోవడానికి, అదేవిధంగా ముక్కుకు ఒక మాస్క్, ఇవన్నీ రీయూజబుల్. తర్వాత కళ్ళజోడు
ఉండేటువంటి ఈ మూడేటితోనే ఒక కిట్ను డెవలప్ చేసాం. దాని పేరు కూడా రైతు రక్షణ కిట్ అనేటువంటి పేరు పెట్టాం. ఈ కార్యక్రమాన్ని దాదాపు రెండు రాష్ట్రాల్లో 10 ప్రోగ్రాములు చేయబోతున్నాం. ఈ 10 ప్రోగ్రాముల్లో 2,300 కిట్ల వరకు మనం మన రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. తాను ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హిందూ కళాశాల సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వీనర్ కె హరిబాబు మాట్లాడుతూ బ్యాంక్ పింఛనుదారుల కుటుంబాలకు పింఛను పెంపుదల చేయాలని కోరారు. ప్రతి వేతన సవరణలో సెంట్రల్ గవర్నమెంట్ పింఛను ధరలతో సమానంగా పెంచాలని కోరారు. 2002 రిటైర్డ్ అయిన వారికి కరువు భత్యంలో జరుగుతున్న అవకతవకను సరిచేయాలని కోరారు. కార్యక్రమంలో కో కన్వీనర్ మురళీకృష్ణ, వెంకయ్య, వై కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇట్ ఇస్ ఎ నేషనల్ ఆర్గనైజేషన్ జాతీయ అసోసియేషను 150,000 మంది బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. బ్యాంకు ఎంప్లాయీస్లో బ్యాంకు ఉద్యోగాలు చేస్తూ రిటైర్ అయినటువంటి వాళ్ళ పెన్షనర్స్కి వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఎంతైతే పెన్షన్ ఇస్తున్నారో అదే పెన్షన్ జీవితాంతం ఇస్తున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, మిగతా ఇండస్ట్రీలో వాళ్ళ సర్వీసులో ఉన్న వాళ్ళ జీతాలు ప్రతి 5 సంవత్సరాలకి పెరిగినప్పుడల్లా స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు పెన్షనర్స్కి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి వాళ్ళ పెన్షన్స్. వేరేజ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇంక్రీజ్ కావటం లేదు. కనుక ఈ సందర్భంగా మేము ఈ రోజున మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఇచ్చిన సందర్భంగా గుంటూరు జిల్లా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరూ కూడాను ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమం అన్ని ముఖ్య పట్టణాల్లో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అసోసియేషన్ తరఫున మరి రాబోయే పార్లమెంటు సెషన్స్లో, బడ్జెట్ సెషన్లో 20,000,000 మందితో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మా పెన్షను విషయం, ఫ్యామిలీ పెన్షను, డిఏ న్యూట్రలైజేషను, అనేకమైనటువంటి సమస్యల మీద మరి ఇండియన్ బ్యాంక్ అసోసియేషను ఇవన్నీ కూడా పరిశీలిస్తామని 2012 అగ్రిమెంట్ అయ్యి ఇంతవరకు కూడా వాళ్ళు మాతో డిస్కస్ చేయకుండా, మా పెన్షన్స్ని ఇంప్రూవ్ చేయకుండా ఉన్న సందర్భంగా ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.